ప్రణీత, ఆల్రెడీ 12 o'clock దాటిపోయింది, మరి పోలీసుల రూల్స్ అన్ని కూడా అమల్లోకి వచ్చేసి అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ప్రస్తుతం నేను జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వద్ద ఉన్నాను. సో ఇటువైపు మనం చూడొచ్చు ఎక్కడికక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చెకింగ్ పాయింట్స్ వద్ద పోలీసులు యథావిధిగా వాళ్ళ డ్యూటీ నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మొత్తం న్యూ ఇయర్ సందర్భంగా చాలా వరకు పబ్స్లో మద్యం సేవించి వచ్చినటువంటి వారిని దాదాపు ఇప్పటికే ఒక 50 మందికి పైగా మద్యం సేవించి వాహనం నడిపారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి వెహికల్స్ను ఆల్రెడీ సీజ్ చేశారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి కేబీఆర్ పార్క్ ముందరికి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి రానున్నారు. ఇక్కడ వాళ్ళు ఒక కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. మరోవైపు కంప్లీట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన, అంటే మెయిన్గా న్యూ ఇయర్ అంటేనే ప్రతిసారి కూడా మనం తరచూ రోడ్ యాక్సిడెంట్స్ని చూస్తూనే ఉంటాము. సో అటువంటి రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదము 3 కమిషనర్ల పరిధిలో అయితే చోటు చేసుకోలేదు. ప్రస్తుతం అంతా కూడా సజావుగా జరుగుతుంది. అందరూ కూడా న్యూ ఇయర్ జోష్ని నింపుకొని సేఫ్గానే తమ ఇళ్లకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇవాళ 8 o'clock నుండి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ అయిపోయాయి. సో చాలా చోట్ల ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఎక్కువగా పబ్స్ ఉన్నటువంటి ప్రదేశాలు కాబట్టి ఇక్కడ 8 o'clock నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ అయిపోయింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్కి పాల్పడినటువంటి వ్యక్తులందరికీ సంబంధించినటువంటి వెహికల్స్ అయితే ఇప్పటికే సీజ్ చేస్తున్నారు. మరోవైపు డ్రగ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక నిఘా టీమ్స్ అన్నీ కూడా వాళ్ళ మీద ఫోకస్ పెట్టి రైడ్ చేసేటువంటి పరిస్థితి మనం చూసినాము. సో కంప్లీట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీయెస్ట్ ఈవెంట్గా అయితే ఇప్పటివరకు సాగింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. పోలీసులు కూడా ప్రతి జంక్షన్ వద్ద ఈ తరహా చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అటు బంజారాహిల్స్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, సో ఇక్కడ ఎక్కువ పబ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల ఇటువంటి చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా కంప్లీట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, రిమైనింగ్ అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళు సీక్రెట్గా నిర్వహిస్తున్నటువంటి ఈ డ్రగ్స్ ఆపరేషన్స్ కావచ్చు, అన్నింటినీ కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు సార్ పోలీసులు. సైమల్టేనియస్గా డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ఈ డ్రగ్స్ టెస్ట్ను కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్గా దీన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ ఒకవేళ వాళ్ళు పాజిటివ్ వస్తే కనుక వాళ్ళను ఎటువంటి కోర్టు పర్మిషన్ లేకుండా వాళ్ళని చూపించడానికి ఉండదు కాబట్టి చాలా సీక్రెట్గానే ఈ ఆపరేషన్ అంతా కూడా నిర్వహిస్తున్నారు పోలీసులు.